వరకు థ్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ వాజ్ అన్ ఆన్లైన్ స్టోర్ అండ్ కానీ మనలో చాలా మంది ట్రెడిషనల్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళు ఏ వస్తువు మీద డబ్బులు పెట్టే ముందు అది వచ్చి పర్సనల్గా ఫీల్ చేయడం కానీ చూడడం కానీ అది వాళ్ళకు ఉంటుంది చాలా మంది ట్రెడిషనల్ కానీ కూడా పర్సనల్గా ఈవెన్ ఐ ప్రిఫర్కి వెళ్ళి కొందామని సో ఆన్లైన్ షాపింగ్ అనేది ఒక ఎత్తు అయితే వాకిన్ స్టోర్ అనేది అది ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్ సో ఫైనల్గా కంగ్రాచులేషన్స్ టు దివ్య తను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి చేస్తున్న ప్లానింగ్ ఫైనల్గా కుదిరింది అండ్ మంచిగా కుదిరింది అండ్ ద స్టోర్ లుక్స్ అమేజింగ్ సో దివ్య ఇంతకు ముందు కూడా ఇప్పుడు వరకు నా షోస్లో జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా కానీ అలాగే డీలో కానీ అండ్ నా ప్రమోషనల్ యాక్టివిటీస్లో కానీ చాలా అవుట్ఫిట్స్ నాకు ఇస్తూ ఉంటుంది సో తన క్రియేటివిటీ తను ఏమనుకుంటుందో తన అవుట్ఫిట్స్లో క్లియర్గా కనిపిస్తుంది బీట్ కలర్ కోఆర్డినేషన్ ఆర్ బీట్ అంటే క్లాసీ బట్టలు అనగానే ఐ రిమెంబర్ థ్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ సో చాలా బాగా దివ్య తన అవుట్ఫిట్స్ని క్రియేట్ చేస్తుంది అండ్ అది మీరు తప్పకుండా వచ్చి ఇన్ పర్సన్ చూడాలి సో అడ్రస్ అవన్నీ వీడియోస్లో మెన్షన్ అయ్యి ఉంటుంది అండ్ నా దివ్య గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను కమాన్ దివ్య అండ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ థ్యాంక్ ఫర్ కమింగ్ ప్లెజర్ బోలు ఏ చెప్పు నీ స్టోర్ నీ బట్టలు చెప్పాలి ఓకే సో దివ్య దిస్ ఇస్ వెరీ వెరీ స్వీట్ గర్ల్ వెరీ కామ్ గోయింగ్ వెరీ డొసైల్ వెరీ సెన్సిటివ్ వెరీ షై అనమాట షూటింగ్లోని కూడా వచ్చేటప్పుడు కార్లో వెయిట్ చేస్తూ ఉంటుంది నేను వచ్చినంత వరకు సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ షీఈస్ బట్ మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి మీ అందరూ సపోర్ట్ కావాలి సో డెఫినెట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మన అందరూ ప్రమోట్ చేస్తూనే ఉన్నాము వోకల్ ఫర్ లోకల్ అని ప్రమోట్ చేస్తూనే ఉన్నాము కాబట్టి సో సంక్రాంతి ఫెస్టివల్ త్వరలో చాలా ఫెస్టివల్స్ రాబోతున్నాయి కాబట్టి మీరందరూ వచ్చి ఈ స్టోర్లో వాకింగ్ చేయాలి తప్పకుండా ప్రొడక్ట్ చెక్అవుట్ చేయాలి బికాజ్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ బ్రాండ్ పేరు బుటిక్ పేరు గుర్తుపెట్టుకోండి థ్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ ఆమె ఎప్పుడు రెడీ అయితే అప్పుడు చెప్పండి బొమ్మ బ్లాక్ బస్టర్ మీ అందరికీ తెలుసు పెద్ద పెద్ద సినిమాలు వెయిటింగ్ లోనే థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడు బయట సినిమాలు పడతాయి అని ఇంకా విఆర్ అయితే చాలా చిన్న ఫిష్ అండి పెద్ద సముద్రంలో మేము చాలా చిన్న చేప కాబట్టి మేము క్యూలో ఉన్నాము సో అవునండి హిట్ కూడా పెట్టుకోవచ్చు కానీ కానీ అది పేరుకి ఏదైనా పెట్టుకోవచ్చు కానీ అది ఎలా కన్వర్ట్ అవ్వాలంటే గ్యారంటీ ఉండాలి అది మన పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఆ టైటిల్ బట్టి అది అవుతుంది సో అదే చూడాలి అందరికీ తెలుస్తూ అంటే మన సినిమా తీసేటప్పుడు అయితే థియేటరే అనుకున్నాము కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చూడాలి ఎవరికి ఏ క్లారిటీ లేదు మనకి లేదు మీడియా వాళ్ళకి లేదు అలాగే ప్రొడక్షన్ హౌసెస్ ఎవరేం క్లారిటీ లేదు కానీ ఒక 2 రూపాయలు పెట్టేసరికి అట్లీస్ట్ 4 రూపీస్ రావాలని అందరు కోరుకుంటారు సో ఆ కోరికతో మేము కూడా ఉన్నాము ఆస్తో మేము కూడా ఉన్నాం కాబట్టి సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అమెజాన్ సారీ ఐ కాంట్ టెల్ దట్ ఓకే సో ఓకే సో సో అమెజాన్ నెట్ఫ్లిక్స్ అలాంటి చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో ఇప్పుడు వెబ్ సిరీస్ అనేది ఈజ్ ద న్యూ థింగ్ ఓటీటీ అనేది ఈజ్ ద న్యూ థింగ్ కోవిడ్ తర్వాత ఇంకా చాలా ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఆకలితో ఉన్నారు మేము కూడా వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలని ఆకసితో ఉన్నాము సో డెఫినెట్గా ఇంకా ప్రొజెక్ట్స్ చేస్తూ ఉండాలి అండ్ ఓటీటీ ఈజ్ ద న్యూ థింగ్ సో యా త్వరలో నెట్ఫ్లిక్స్లో కావచ్చు అమెజాన్లో కావచ్చు ఇంకా మిగతా చాలా లీడింగ్ హాట్స్టార్ కావచ్చు దేంట్లో అయినా బయట త్వరలో పడవచ్చు అదే ఆహా ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది అమెజాన్ ఉంది హాట్స్టార్ ఉంది జీ ఫైవ్ ఉంది చెప్పండి ఏదైనా రావచ్చు చూద్దాం తెలియదండి ఏదైనా మంచి స్టోరీ కుదిరితే ఖచ్చితంగా చేద్దాం కొంచెం మన అడగండి దివ్య గారిని అడగండి బట్టల గురించి అంటే ఇక్కడ మా సరౌండింగ్స్ అంతట్లో ఇక్కడ నేను లోదాలోనే స్టే చేస్తాను సో సరౌండింగ్స్ లో ఇక్కడ వాకిన్ స్టోర్ ప్రాపర్ గా లేదు సో ఎక్స్పోజర్ ఉంటుంది వాకిన్స్ ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 4-5 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ అండ్ ఇంకోటి ఏంటంటే దివ్య గారి గురించి చెప్పాలండి షీ ఈజ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ తనది సొంతగా ఒక కేటరింగ్ సర్వీస్ కూడా ఉంది అండ్ అది కూడా త్వరలో ఆమె లాంచ్ అయిపోతుంది వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండి సో షీ ఈజ్ అన్ ఆల్ రౌండర్ అని చెప్పాలి షీ మేక్స్ అమేజింగ్ చాక్లెట్స్ నేను ఒకసారి 3 కిలోస్ గెయిన్ అయిన కారణం ఈమె
షీ మేక్స్ అమేజింగ్ హోమ్ మేడ్ చాక్లెట్స్. అది కూడా ఖచ్చితంగా ఈ స్టోర్లో నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను తనకి ఒక చిన్న కౌంటర్ పెట్టాలని. ఖచ్చితంగా యూ గైస్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. షీ మేక్స్ అమేజింగ్ 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 హోమ్ మేడ్ చాక్లెట్స్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి గురించి ఫైనల్ గురించి చెప్తే రెడ్డి ఓకే. టీవీ ప్రేక్షకులందరికీ మీడియా ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ జాగ్రత్తగా ఫ్యామిలీతో పాటు. లాస్ట్ ఇయర్ ఎలాగో కుదిరింది సంక్రాంతి, కానీ ఈ ఇయర్ ఫ్రెండ్స్తో పాటు రిలేటివ్స్తో పాటు అందరితో కలిసి మనం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.